ఏ కార్ తీసుకుంటే బాగుంటది, ఏ కార్ తీసుకుంటే మైలేజ్ బాగుంటది, ఏ కార్ తీసుకుంటే ఎర్నింగ్స్ ఏంటి తెలియరు. ఇంద్రాబాయ్ ఇన్ని లక్షల కారు పెట్టుకొని దీన్ని ఇంత కిలోమీటర్ల ఇంత 100 రూపాయల కోసం కారు తీసుకుపోవాలా అనే అనేది కూడా అది కూడా చూడండి. మీకేంది నేను బుకింగ్ వచ్చినప్పుడు చిన్న వీడియో తీస్తున్నా, బుకింగ్ అయిపోయిన తర్వాత ఎంత కలెక్ట్ క్యాష్ కనెక్ట్ వచ్చింది అని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అంత ఎందుకు బ్రదర్, మీకు అంత అవసరమైతే ఒక 1 వీక్ ఒక 10 డేస్ రెంటల్ కార్ తీసుకొని నడపండి. కొత్త కార్ తీసుకున్నా అనుకున్నా. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనమైతే ఆన్లైన్లో చేసుకున్నాము. రీడింగ్ కూడా జరిగి తీసుకుంటున్నాము, జూర్ అయిపోయింది. సో ఊబర్ కూడా ఆన్లైన్ చేసుకున్నాం, ఎందుకంటే ఏది పడుతుందో తెలియదు కదా మనకు. ఊబర్ కూడా ఆన్లైన్ అయిపోయింది. వెయిట్ అండ్ సీ. ఈరోజు మొత్తము మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఓలాలోనే ట్రిప్స్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఊబర్ కంప్లీట్ పాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓలా ఎర్నింగ్స్ చేద్దాం అని అనుకుంటున్నాను. చూద్దాం ఓలాలో ఎర్నింగ్స్ ఫుల్ డే ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఇంకా ఎవరైతే లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కౌంటర్ పెంచండి ఇంకా. సో మనకైతే ఊబర్లో ఒక పికప్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. 3 కిలోమీటర్స్ 6 మినిట్స్ అట, లెట్స్ గో. సో 170 వచ్చింది క్యాష్ కలెక్ట్ ఊబర్లో. లెట్స్ గో, వెయిట్ అండ్ సీ. హలో బ్రదర్స్, వెల్కమ్ టు ఎస్పీకే బిజినెస్. సో బ్రదర్స్, ఓలా ఊబర్లో కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నాను. సిఎన్జీ కార్ తీసుకోవాలా, పెట్రోల్ కార్ తీసుకోవాలా, డీజిల్ కార్ తీసుకోవాలా, లైక్ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలా, ఆటోమేటెడ్ కార్ తీసుకోవాలా, ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కార్ తీసుకుంటే మైలేజ్ బాగుంటుంది, ఏ కార్ తీసుకుంటే ఎర్నింగ్స్ ఓలా ఊబర్లో మంచిగా వస్తాయి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బ్రదర్స్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అన్నీ లక్షలు వేసి కార్ తీసుకోవడం, అనే కార్ తీసుకోవాలనే ఆలోచన ఆపేయండి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో, ఆల్టో నేను ఆల్టో తోలుతున్నా, నేను ఎస్ప్రెస్సో తోలుతున్నా, నేను వ్యాగన్ఆర్ తోలుతున్నా, సో గత 2 సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల నుంచి నేను నడిపిస్తున్నా, సో ఈ కార్ తీసేసి నేను పెద్ద కార్ కొంచెం డిజైర్ కార్ లేకపోతే కొంచెం ఒక పెద్ద కార్ తీసుకోవాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది ఈ బిజినెస్కు అని కామెంట్ చేశారు. కావాలంటే మీరు వెళ్ళి చదువుకోండి. సో బ్రదర్స్, నా లాస్ట్ వీడియోలు కూడా చూడండి. కొత్త కార్ తీసుకుపోవాలి అనుకునే వాళ్ళు నా లాస్ట్ వీడియోలు చూడండి, చూసి మీరు డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే 15-16 గంటలు ఆన్లైన్లో ఉంటే కానీ ఓలా ఊబర్లో బిజినెస్ లేదు బ్రదర్, బిజినెస్ రావట్లేదు. సో వచ్చినా కానీ ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు ఏంటంటే, నైట్ రైడ్లో ఎయిర్పోర్ట్కు పట్టంచేరు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తే 51 కిలోమీటర్స్ పోతే 5-10 రూపీస్ ఇచ్చిండు. 10 లక్షల కారు పెట్టుకొని 50 కిలోమీటర్లు పోతే 500 రూపాయలు, కిలోమీటర్ 10 రూపాయలు ఏమట పోతే, ఇప్పుడు పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్ల ప్రకారము ఏం లాభం ఉంటుంది బ్రదర్? దట్ ఈస్ నాట్ కరెక్ట్, అసలు లాభం ఉండదు. సో కాబట్టి మీరు ఆలోచించండి, కాబట్టి ఆలోచించి స్టెప్ తీసుకోండి. బిజినెస్ అనేది చాలా డౌన్ ఫాలో, రోజు రోజుకు డౌన్ ఫాలో అవుతుంది. నా లాస్ట్ వీడియోలు చూడండి, ఎర్నింగ్ ఎంత చేశాను, ఎన్ని వేలకు ఎంత ఎంత మైలేజ్ ఇచ్చింది బండి, ఎంత డీజిల్ కాలింది, ఎంత ఎర్నింగ్ చేశాను, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను అనేది మీకు లైవ్ ప్రూఫ్ తోటి చూపించాను లాస్ట్ వీడియోలలో. ప్లీజ్ దయచేసి వెళ్ళి ఆ వీడియోలు చెక్అవుట్ చేయండి, ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కాబట్టి కొత్త కారు లక్షలు పెట్టి కొత్త కారు తీసుకున్న ఓలా ఊబర్ నమ్ముకునే ఓలా ఊబర్లో తీసుకుందాం అనుకునే వాళ్ళు ఆలోచించండి, 1-20 సార్లు ఆలోచించండి. ఎందుకంటే బ్రదర్స్, ఇప్పుడు మీరు కొత్త కారు 10 లక్షల కారు తీసుకొని ఓలా ఊబర్లో పెట్టి 100 రూపాయల ట్రిప్ వచ్చింది మీకు, ఒక 4 కిలోమీటర్లు పోవాలి పికప్, 3 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలి. కొత్తలో కాబట్టి వెళ్తారు, పికప్ చేసుకుంటారు, అదొక సంవత్సరం నడిపిన తర్వాత ఆ పికప్ తీసుకోండి, ఆ ట్రిప్ చేయండి. చేయలేరు ఇంద్రాబాయ్, 8 లక్షల కారు పెట్టుకొని దీన్ని ఇంత కిలోమీటర్ల ఇంత 100 రూపాయల కోసం కారు తీసుకుపోవాలా అనే ఫీలింగ్ వస్తుంది మీకు. కాబట్టి బ్రదర్స్, నేను చెప్తున్నా అలా అట్లా ఆ ఫీలింగ్ అట్లా నర్వస్ అయిపోతారు, అట్లా ఇక మా బిజినెస్ లేదు రాబాయ్ ఈ దీంట్లో అనని మీకు మీరే లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఆలోచించండి, స్టెప్ తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్త కారు తీసుకోవాలనే ఆలోచన కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే బిజినెస్ అనేది 15-16 గంటలు చేసినా కానీ 3,000, 3,500 దాంట్లో 1,500 డీజిల్ ఇన్ని గంటలు కష్టపడి స్ట్రెయిన్ అయ్యి బ్యాక్ పెయిన్ తెచ్చుకొని, నెక్ పెయిన్ తెచ్చుకొని, నిద్ర హారాలు మాని, చేయాల్సిన టైంలో లంచ్ చేయకుండా బుకింగ్ పడ్డది, పికప్ చేయాలి, డ్రాపులు కొట్టాలి, ఎర్నింగ్ చేయాలి అనే ఒక థాట్ తోటి నిద్ర వస్తుంటే కూడా నిద్ర ఆపుకొని
ఈస్ ఏ డ్రైవర్ కాబట్టి బ్రదర్స్ మీరు అట్లా కష్టపడతా నేను కష్టపడతా నాకు అవసరము అనుకునే వాళ్ళు ఒకటికి 20 సార్లు ఆలోచించి తీసుకోండి లేదు ఓల్ ఓవర్ల బాగుంది బిజినెస్ అన్న వీడియోలు చేస్తాడు సో వీడియోలలో ఎర్నింగ్ బాగా చేస్తాడు సో నేను కూడా తీసుకుంటా కార్ నేను కూడా నడిపిస్తాను అంటే ఉట్టి ఆశామాస కాదు బ్రదర్ నేను వీడియోలు చేస్తున్నా కానీ బిజినెస్ చేయడం అనేది ఉట్టి ఆశామాస కాదు వీడియోలలో మీకు ఉత్తేన చూసి బా అంత ఎర్నింగ్ చేస్తున్నావు ఇంత ఎర్నింగ్ చేస్తున్నావు మీకు నెలకి ఇంత సంవత్సరానికి ఇంత అని కామెంట్లు పెట్టడం కాదు సో ఒకసారి తీసుకోవాలనుకునే వాళ్ళు నా నేను ఎంత కష్టపడతానా ఎంత కష్టపడి ఎర్నింగ్ చేస్తున్నా అనేది కూడా అది కూడా చూడండి మీకేంటి నేను బుకింగ్ వచ్చినప్పుడు చిన్న వీడియో తీస్తున్నా బుకింగ్ అయిపోయిన తర్వాత ఎంత కలెక్ట్ క్యాష్ కలెక్ట్ వచ్చింది నాకు ఎంత ఇచ్చింది అనేది అది మాత్రమే ఒక 30 సెకండ్స్ 50 సెకండ్స్ వీడియో తీసి నేను అన్నింటినీ యాడ్ చేసి వీడియో చేస్తున్నా కానీ దాని వెనకాల పికప్ తీసుకున్న తర్వాత డ్రాప్ ఒక 1.5 అవర్ పడుతుంది ఆ 1.5 అవర్లో ఉండే కష్టము ఆ ట్రాఫిక్ ఆ మైలేజీ పక్కనకి కస్టమర్లతోటి చాలా రిస్క్ ఉంటుంది బ్రదర్ కాబట్టి రిస్క్ లేనిది దేంట్లో లాభం లేదు కానీ ఇంతకుముందు 8-9 గంటలు కష్టపడితే వచ్చే అమౌంట్ ఇప్పుడు 15-16 గంటలు కష్టపడ్డ అవసరం లేదు బ్రదర్ ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ మెంటల్గా చాలా స్ట్రెయిన్ తీసుకోవాల్సి వస్తుంది సో కాబట్టి కార్ తీసుకుందాం అన్న వీడియోలు చేస్తాడు అన్న ఎన్ని బాగా చేస్తాడు మంచిగా వస్తున్నాయి నెలకి ఇంత సంపాదిస్తాడు అంత సంపాదిస్తాడు అవును బ్రదర్ నేను ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉంటున్నా ఎన్ని బుకింగ్లు చేస్తున్నా ఎలాంటి ట్రిప్పులు తీసుకుంటున్నా ఎటు డ్రాపులు చేస్తున్నా అది కూడా చూడండి నేను డ్రాపు ఎక్కడో చెప్తున్నా పికప్ ఎక్కడో చెప్తున్నా ఇప్పుడు కాబట్టి ఒకసారి నా లాస్ట్ వీడియోలు అన్నీ చెక్అవుట్ చేయండి చూడండి చూసి మీరు డిసిజన్ అనేది తీసుకోండి ఉంటూ ఆశామాసిగా అన్న చేస్తుండు అన్న మంచి బిజినెస్ చేస్తుండు నేను నేను కూడా కార్ తీసుకుంటా నేను కూడా కార్ తీసుకుని వాళ్ళ ఊర్లో అటాచ్మెంట్ చేస్తా నడిపిస్తా బ్రదర్ 1 మంత్ నడిపిస్తాం 2 మంత్స్ నడిపిస్తాం 3 మంత్స్ నడిపిస్తాం 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ 7వ నెల వస్తుంది 8వ నెల వస్తుంది 9వ నెల వస్తుంది 10వ నెల వస్తుంది బిజినెస్ చేయలేదు అప్పు తీసుకురావాల్సి వస్తుంది అన్నా ఈ నెల కొంచెం బిజినెస్ రాలేదు బిజినెస్ చేయలేకపోయినా ఈ కార్ ఏమైంది కంటే కొంచెం ఏమైనా నెక్స్ట్ మంత్ ఇస్తా ఒక నెల అప్పు అడిగినామంటే ఇక ప్రతి నెల నీకు అప్పు అవ్వకుంటేనే పోతుంది అది బ్రదర్ చెప్తున్నా ఆ మాట వినండి అర్థం చేసుకోండి ఆశామాసిగా తీసుకుందాం మంచిగా ట్రై చేద్దాం అని మాత్రము దీంట్లో దిగకండి బ్రదర్ చెప్తున్నా దీంట్లో ట్రై చేద్దాం అని మాత్రం దీంట్లోకి రాకండి నా సజెషన్ అదే సో బిజినెస్ అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా తగ్గింది నా లాస్ట్ వీడియోని చెక్అవుట్ చేయండి చెక్అవుట్ చేసిన తర్వాత డీప్గా చెక్అవుట్ చేయండి నేను ఏదో వీడియోలో నేను అంత ఎగ్జైటింగ్గా చెప్పొచ్చు ఎగ్జైటింగ్గా నా ఎర్నింగ్స్ అనేది చూపించవచ్చు కానీ దాని వెనకాల ఉన్న కష్టం కూడా ఇన్ని గంటలు ఆన్లైన్లో ఉంటానా అన్ని గంటలు నేను ఆన్లైన్లో ఉండగలనా అని మీరు క్యాల్కులేట్ చేసుకోండి అంతెందుకు బ్రదర్ మీకు అంత అవసరమైతే ఒక 1 వీక్ ఒక 10 డేస్ రెంటల్ కార్ తీసుకొని నడపండి కొత్త కార్ తీసుకున్నా అనుకునే వాళ్ళు రెంటల్ కార్ తీసుకొని నడపండి అప్పుడు మీకు అర్థమైతే బిజినెస్ ఎలా ఉంది ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకుంటాను అనేది మీకు అర్థమైపోతుంది అప్పుడు మీకు మీరే డిసిజన్ తీసుకుంటారు ఏ కార్ తీసుకోవాలనే ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది అలాంటి వాళ్ళు మీకు అవసరం అత్యవసరం నేను ఇది తప్ప వేరే చేయలేను ఇదే బిజినెస్ ఇదైతే నేను చేయగలను ఇదైతే నాకు సూటబుల్ అవుతుంది అనుకునే వాళ్ళు 1 వీక్ 10 డేస్ ఒక 1 మంత్ చేయండి 1 మంత్ రెంటల్ కార్ తీసుకొని నడపండి ఎవరిదన్నా లేకపోతే కంపెనీలన్నా ఎవరిదన్నా తీసుకొని నడపండి మీకు బిజినెస్ అర్థమైపోతుంది ఓ లక్షలు పెట్టి తీసుకున్నా నేను కారు పలానా యూట్యూబ్ ఛానల్లో చూసినా పలానా వీడియో చూసినా పలానా అన్న వీడియో చూసినా అనని మోసపోకండి మేము ఎర్నింగ్ వీడియోస్ చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నాము ఎంత కష్టపడితే ఎంత ఎర్నింగ్ చేస్తున్నాము అనేది మా కష్టము మా బాధ అనేది మీతో పంచుకుంటాను తప్ప అంతేగాని వేరే మీరు తీసుకోండి ఇంత ఈ బిజినెస్ వస్తుంది అనేది కాదు అక్కడ పాయింట్ అది ఒకవేళ మీకు అవసరం అతి అవసరం నేను నాకు ఇది తప్ప వేరే లేదు అనుకునే వాళ్ళు ఒక ఆప్షన్ రెంటల్ కార్ తీసుకోండి మీ స్టామినాని మీరు పరీక్షించుకోండి ఫస్ట్ 15-16 గంటలు ఉండగలుగుతానా ఒక బ్రదర్ కామెంట్ పెట్టిండు అన్న ఈ వేరే కంపెనీలు మూవ్ ఎవరెస్ట్ సంథింగ్ కంపెనీలలో లీజింగ్ కార్స్ ఇస్తున్నారు కదా అన్న కార్లు తీసుకోవద్దు బాధపడొద్దన్నా అని కామెంట్ పెట్టిండు సో కాబట్టి 4-5 నెలలు నడిపి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిండట కామెంట్ పెట్టిండు సో కాబట్టి బ్రదర్ ఆయన పెద్ద లాస్ ఏముండదు లాస్ ఏంటిది లాస్ అంటే ఆయన డైలీ పేమెంట్ కట్టింది లాస్ కానీ ఒక 10 లక్షలు పెట్టి కారు తీసుకున్నాడు ఏమైనా చేయగలుగుతాడా నెల ఈఎంఐ కట్ అవుతా ఉంటుంది మళ్ళీ దాన్ని సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవాలన్నా కానీ చాలా అన్ని కోల్సి తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది వాటి నేను చెప్పేది ఒకటే బ్రదర్ రెంటల్ కారు తీసుకొని ఒకసారి బిజినెస్ ఎట్లుంది
ఒక 1 మంత్ నడపండి మీకు అర్థమైపోతది మరి విలేజ్ లో ఉండి కాల్ చేసి అన్న మాకు నేను కూడా కార్ నడపాలని అనుకుంటా ఏ కార్ తీసుకోవాలి ఆ మీరు ప్రాసెస్ అంతా చేయండి అన్న నేను వచ్చి కార్ తీసుకొని డ్యూటీకి నడిపిస్తా బ్రదర్ మీరు ఫస్ట్ హైదరాబాద్కి రండి మీరు హైదరాబాద్కి వచ్చి బిజినెస్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ప్లానింగ్ చేసుకోండి అర్థమైందా మీరు ప్రాక్టికల్గా మీరు అనుభవించండి వీడియోలో చెప్పింది వేరుంటుంది ప్రాక్టికల్గా బిజినెస్ చేసేది వేరుంటుంది 15 గంటలు పొద్దుగాల 5-6 గంటలకు స్టార్ట్ అయితే నేను ఇంటికి పోయేసరికి 10:30-11 అవుతుంది మాకంటే ఆటో వాళ్ళు నయం ఆటో వాళ్ళు 8-9-10 గంటలల్లో మేము సంపాదిస్తున్నారు 400 గ్యాస్ కొట్టించుకొని చూడండి నా లాస్ట్ వీడియోలో చూడండి కాబట్టి బ్రదర్స్ మేమంటే తీసుకున్నాం 4-5 కార్ తీసుకున్నా తప్పదు పరిస్థితి కాబట్టి ఎన్ని చేస్తున్నా అప్పుడు 10 గంటలు చేసుకున్నా తర్వాత 12 గంటలు అయిన తర్వాత 13 గంటల తర్వాత ఇప్పుడు 14-15 గంటలు ఆన్లైన్లో ఉంటాం తప్పని పరిస్థితి సో కాబట్టి బ్రదర్ ఆలోచించి తీసుకోండి స్టెప్ వేయండి ఇదే నా సజెషన్ ఇదిగా అన్న బిజినెస్ బాగుంది మంచి ఎర్నింగ్ చేస్తుండ్రు రోజు 1000 రూపాయలు మిగిలిపోయినా 2000 మిగులుతున్నాయి చలో మనం కూడా తీసుకుందాం అని అయితే ఎవరు రాకండి బ్రదర్ ప్లీజ్ అలాంటి ఆలోచనలు మానుకోండి ఎవరికన్నా ఉంటే ప్లీజ్ దయచేసి కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నాను కామెంట్ తగ్గించండి ఓకే సో లాంగ్ ట్రిప్ ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది మనకు ర్యాపిడోలో ఇక్కడ రాంపల్లి నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడే డ్రాప్ చేసినాను సో మనకైతే 1500 వచ్చేసింది బిల్లు సో ఇప్పుడే దింపేశాను రెగ్యులర్గా హాస్పిటల్కు వచ్చిపోతారట వాళ్ళు మనకైతే కంప్లీట్ అయిపోయింది ట్రిప్ సో నెక్స్ట్ ట్రిప్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ మనకు పంజాగుట్టకైతే పికప్ వచ్చేసింది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ లెమన్ ట్రీ హోటల్ అనుకుంటా 1.5 కిలోమీటర్స్ చూపించింది సో లెట్స్ గో పంజాగుట్ట పోయినాక మళ్ళీ అక్కడి నుంచి ప్రీమియర్లో వచ్చింది సో ఓలాలో చాలా రోజుల తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను మినీలో 707 వచ్చింది సో ఇంతకు ముందు కూడా ఒక 2 ట్రిప్పులు చేశాను ఓలాలో దయచేసి మీ గుర్తింపును గుర్తించండి రిటర్న్ బిల్లు కూడా నాకు చూడండి 772 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు ఎంత ఇస్తాడో ఏమో చూద్దాం మళ్ళీ నాకు కొనెక్స్ నుంచి ఎయిర్పోర్ట్ పికప్ వచ్చింది ప్రైమ్లో లెట్స్ గో సో గైస్ మనకైతే రెండోసారి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాము వెంబట ఇమ్మీడియట్లీ రిటర్న్ ట్రిప్ కూడా పడ్డది 843 రూపీస్ క్యాష్ కలెక్ట్ వచ్చేసింది మనకు సో మళ్ళీ సెల్ఫీ అడుగుతుంది ఓకే సో మౌలాలీలో ఎప్పుడే డ్రాప్ అయిపోయింది అమ్మడానే డ్రాప్ చేసిన ఈ రోజుకు ఇంతే ఎంత అయింది ఓలాలో చూద్దాం సో ఓలాలో మనకు 3444 8 రైడ్స్ అయినాయి ఇది ఓలాలో ఊబర్లో మాత్రము 400 రూపీస్ 388 సంథింగ్ అట్లా అయింది ర్యాపిడోలో పొద్దున చెప్పినాక 1500 అయింది సో టోటల్ 400+1500+1900+344 సో 350 వేసుకోండి ఇక టోటల్ ఎంత అయింది 5300 రూపీస్ ఈరోజు ఆపరేటర్ బిల్ అనేది అయింది సో దీంట్లో డీజిల్ ఎంత కాలింది ఈరోజు కిలోమీటర్స్ అయితే 286 కిలోమీటర్స్ ఈరోజు డ్రైవ్ చేశాను చూద్దాం డీజిల్ ఎంత కాలింది అనేది చూపిస్తాను చూడండి మనకు 1600 రూపాయలు డీజిల్ కలిగింది 100 లీటర్లు సో 5350 -1600 సో గాయస్ ఇది మనకు 3750 రూపాయలు ఇవ్వాలి మన ప్రాఫిట్ సో చూసారు కదా 1600 రూపాయల డీజిల్ కలిగింది ఈరోజు మనకు సో మనకు 5300 లెక్క 1600 మైనస్ చేస్తే 3750 రూపాయలు మనకు ఇవాళ ఎర్నింగ్ అంటే 2 గంటల్లో లాగిన్ అవర్స్ అంటే పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయితే ఎంతైతుంది 9:30 తీసుకోండి 9:30 7:12 ప్లస్
14.5 గంటలు ఆన్లైన్లో ఉంటే ఇంత అమౌంట్ వచ్చింది. ఓలా చేసాం కాబట్టి కొంచెం ఎర్నింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. 100 రూపీ ప్లస్ ఏంటంటే రాకడం కూడా మనకు బ్యాలెన్స్ అయింది. అది ఒకటే ట్రిప్ 1500 రూపీస్ మనకు రాంపల్లి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ రావడం జరిగింది. సో దాంతో మనం ప్లస్ కొంచెం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు చెప్తాను.